శ్రీమత్ర నమః శ్రీ త్రిముఖ దుర్గాదే నమః. జూన్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు ధనుసు రాశి యొక్క ఫలితాలు చూద్దాం. ధనుసు రాశి వారికి వివాహాది శుభ కార్యక్రమాల్లో అనుకూలమైన కాలము, వివాహ ప్రయత్నాలను పాజిటివ్గా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. తర్వాత వివాహం ద్వితీయ కళాత్ర యోగం, అంటే భార్య వెళ్ళిపోవడం కానీ భార్య ఉండడం ఇబ్బంది కలిగించడం కానీ లేదా స్త్రీలకైనా కూడా ద్వితీయ కళాత్ర వివాహాలు ఎవరైతే ఉన్నారో వారికి శుభకాలము, అంటే అనుకూలమైన కాలం. ఎందుకు సప్తమ స్థానాది భావం ఉంది కాబట్టి వివాహాది శుభ కార్యక్రమాలకు అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. నెక్స్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్న వారికి కూడా శుభకాలము, అంటే కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రేమలో పడిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ టైం మాత్రం ప్రేమించుకోవడానికి, ప్రేమలో పడడానికి ఇలాంటి విషయాల్లో కొంచెం కలిసిపాటు ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకోండి, లేకపోతే మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ముఖ్యంగా వ్యాపారస్తులకి చెప్తాను, వ్యాపారస్తులకి అనుకూలమైన కాలం అయితే జరుగుతున్న కాలంలో 7వ తారీఖు నుంచి కొంచెం అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వారికి కొత్త కొత్త ఫలితాలతో పాటు కొంచెం ఫైనాన్షియల్గా కూడా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. గౌరవ మర్యాదలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తి పరీక్షల్లో కూడా బాగా పేరు ప్రతిష్టలతో మీరు వ్యాపారపరంగా డెవలప్మెంట్ ఉండడానికి, వీరి దగ్గరకు ధనం వెళితే కూడా తిరిగి వస్తుందని పేరు ప్రతిష్టలు, అంటే సంఘంలో కూడా పేరు ప్రతిష్టలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. పొలిటికల్ విషయాల్లో కూడా బెటర్మెంట్ ఉన్నాయి, అంటే మీరు చేస్తున్న వృత్తి పరీక్షలో పొలిటికల్గా కూడా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత రైతులకి కొంచెం పాజిటివ్ కాలము, కొంచెం అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు, మీ తరఫున కూడా మంచి వార్తలు వినడానికి అవకాశం ఉన్న కాలము. తర్వాత బంధుమిత్రులతో అధిక విహయం అయ్యే అవకాశం ఉంది, మీ చేత ఖర్చు పెట్టించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి, కొంచెం ఎక్కువ ఖర్చులు పెట్టించే అవకాశం కలిగి ఉంటారు. దూరాభార ప్రయాణాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, లేకపోతే ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. 15వ తారీఖు 16వ తారీఖు 15, 16, 17 అంటే జరగబోయే టైమ్స్లో, తర్వాత 4వ తారీఖు 6వ తారీఖు 8వ తారీఖు ఈ రోజుల్లో మాత్రం, ఈ నెలలో ఈ 15 రోజుల్లోపు ఈ టైంలోను, వచ్చే 15 తర్వాత ఆ టైంలోను కొంచెం ఆ టైమ్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే మంచిది, లేకపోతే ఇప్పుడు కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు మాత్రం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ధనుసు రాశి వారికి విద్యార్థులకి శుభకాలము, విద్యార్థులకి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. విద్యార్థులకి మాత్రం పరీక్షలు ఉత్తీర్ణత అవకాశం కూడే అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ఎక్కువగా దూర ప్రాంతాలు ఉండే భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఉండే కాలైతే ఎక్కువగా ఉన్నాయి, అంటే వాళ్ళిద్దరు కూడా ఒకసారి చేరడం, ఒకసారి ఉండడానికి ఇష్టపడడం ఇలాంటివి చేరడానికి అవకాశం కలిగి ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏదైనా ఉన్నా కూడా ప్రయత్నించండి, మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఎక్కువగా శివారాధన, శివుని ఎక్కువ పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.